హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో 32 ఇంచెస్ ఎల్ఈడీ టీవీ తోషిబా బ్రాండ్. ఒకసారి మీకు మోడల్ నెంబర్ చూపిస్తాను. ఫస్ట్ 32PB200ZE మోడల్. దీంట్లో మొత్తం మన దగ్గరకు వచ్చింది 3 టీవీస్. ఒక రీసెల్లర్ దగ్గర నుంచి మన దగ్గరికి తీసుకొచ్చారు. రీసెల్లర్ ఆల్రెడీ రిపేర్కి అయితే ట్రై చేశాడు, అతని దగ్గర రిపేర్ అవ్వకపోతే మన దగ్గర తీసుకొచ్చారు. సో దీంట్లో అతను చేసిన పని ఏందో చెప్పాలి, దీని కండిషన్ ఏందో చెప్పాలి. దీని కండిషన్ చెప్పాలంటే ఇక్కడ మీకు సెన్సార్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని సెన్సార్ అంటారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది అర్థమవుతుంది. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే మటుకు మీకు అంత యూస్ఫుల్ వీడియో అయితే కాదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది, టీవీస్ అంటే ఏంటి, టీవీస్ లో ఏమేమి ఉంటుంది అనేది చెప్పేసి. ఓకే, ఎనీవే ఇది సెన్సార్ అనేది ఉంటుంది. ఈ సెన్సార్ దగ్గర రెడ్ లైట్ అనేది వస్తుంది, బట్ స్టాండ్ బై అనేది రిలీజ్ అవ్వట్లేదు. సో మీకు ఒకసారి రిమోట్ తో నేను చూపిస్తాను. రిమోట్ అనేది మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ రెడ్ లైట్ అనేది ఆఫ్ అయిపోయిన తర్వాత మన టీవీ అనేది ఆన్ అవుతుంది, అదొకటి. ఇన్ కేసు రిమోట్ అనేది పనిచేయకపోతే బ్యాక్ సైడ్ మాన్యువల్ స్విచ్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ స్విచ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ స్విచ్ ప్రెస్ చేసినా గానీ టీవీ అనేది ఆన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మదర్ బోర్డ్ కి ఇక్కడ స్విచ్ అనేది ఉంది కదా, పవర్ స్విచ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇలాంటి స్విచ్ అనేది కంపల్సరీ ఎప్పుడైతే ఒక టీవీకి అనేది ఉంటుంది. అంటే ఎక్కడనేది చూసుకోవాలి, మన బ్యాక్ సైడ్ ఉందా, కింద ఇచ్చాడా, ఎడ్ సైడ్ ఇచ్చాడా అనేది చూసుకుని దాన్ని ప్రెస్ చేసుకోవడానికి అనేది ఆప్షన్ ఉంటుంది. సో మనం మాన్యువల్ గా బటన్ ప్రెస్ చేసినా కానీ ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. సో నా దగ్గరకు వచ్చినప్పుడు టోటల్ మదర్ బోర్డ్ అయితే నేను చెక్ చేశాను, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క వోల్టేజ్ అనేది చెక్ చేశాను, ప్రతి ఒక్క వోల్టేజ్ అనేది ఓకే ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఏ వోల్టేజ్ అనేది అక్కడ డ్రాప్ అవ్వట్లేదు. సో నేను చెక్ చేస్తే దీంట్లో ఆల్రెడీ రిపేర్కి అయితే ట్రై చేశాడు రీసెల్లర్ అనే పర్సన్ నాకు ఆల్రెడీ చెప్పాడు, నేను ఆల్రెడీ రిపేర్కి అయితే ట్రై చేశాను, నా దగ్గర అవ్వలేదని చెప్పేసి. సో దీంట్లో దీన్ని ప్రోగ్రామింగ్ చిప్ అంటారు. ప్రతి ఒక్క మదర్ బోర్డు కానివ్వండి, ప్రతి ఒక్క ల్యాప్టాప్ మదర్ బోర్డు కానివ్వండి, మొబైల్ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి ఒక ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. అంటే ప్రోగ్రామింగ్ దేనికంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడానికి, మనకి మన బ్రెయిన్ మనకి మన ఎలా నడిపిస్తుంది, మనకి ఒక ప్రోగ్రామింగ్ అనేది చెప్పేసి మన బ్రెయిన్ లో ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ మనని ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి అనేది ప్రతి ఒక్కటి మనకి సిగ్నల్ ఇచ్చేది మన బ్రెయిన్. అలాగే ప్రతి ఒక్క దానికి ఎలక్ట్రికల్ ఐటమ్ ఏదైనా కానివ్వండి, అది మదర్ బోర్డ్ కానివ్వండి, ల్యాప్టాప్ మదర్ బోర్డు కానివ్వండి, డెస్క్టాప్ మదర్ బోర్డు కానివ్వండి, టీవీ మదర్ బోర్డు కానివ్వండి, మొబైల్ మదర్ బోర్డు కానివ్వండి, ప్రతి ఒక్క దానికి ఒక ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ ఆ వోల్టేజ్ని ఏ సెక్షన్కి ఎంత పంపించాలి అనేది ఒకటి ఉంటుంది, ఏ సెక్షన్కి ఎంత సిగ్నల్ పంపించాలి, ఎంత ఫ్రీక్వెన్సీ పంపించాలి అనేది ప్రతి ఒక్కటి ఈ ప్రోగ్రామింగ్ దాంట్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇది ఒక ప్రోగ్రామింగ్ అనేది లేకపోతే ఇది కరప్ట్ అయింది అనుకోండి, ప్రోగ్రామింగ్ చిప్ అనేది కరప్ట్ అయింది అనుకోండి, దీంట్లో ఉంచే సిగ్నల్ అనేది ప్రాపర్గా రాకపోతే మనకి టీవీ అనేది ఆన్ అవ్వదు. టీవీ ఆన్ కాకపోవడం మీన్స్ మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది ఉంది కదా, రెడ్ లైట్ దగ్గర ప్రతి ఒక్క వోల్టేజ్ అనేది వస్తుంది. అంటే ప్రోగ్రామింగ్ చిప్లో ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పలేము, ఎందుకంటే వోల్టేజ్ వస్తే సరిపోదు, వోల్టేజ్తో పాటు సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పంపించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈ చిప్ నుంచే ఉంటుంది, ప్రోగ్రామింగ్ చిప్ నుంచే ఉంటుంది. సో ఈ ప్రోగ్రామింగ్ చిప్ అనేది ఖరాబ్ అయింది. మన దగ్గర నుంచి ఆల్రెడీ రీసెల్లర్ పర్సన్ ప్రోగ్రామింగ్ చిప్ వేరే తీసుకెళ్లి ఆల్రెడీ ట్రై చేశాడు. సో అతను చేసిన దాంట్లో మిస్టేక్ ఏముందని చూస్తే, మీకు 2 టీవీస్ అని చెప్పాను కదా, సారీ టోటల్ 3 టీవీస్ అతని దగ్గర ఉన్నాయి. మీకు ఇక్కడ చూడవచ్చు బోర్డు చూడడానికి సేమ్ ఒకేలాగా ఉన్నాయి. ఐ హోప్ మీకు క్లియర్ ఉంది అనుకుంటా. కొంచెం ఇది డిఫరెంట్ మోడల్, బట్ చూడడానికి కూడా 3 ఒకేలాగా ఉన్నాయి. బోర్డ్స్ కానివ్వండి, దీని కనెక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి సేమ్ ఒకేలాగా ఉన్నాయి. ఐసీ పొజిషన్ కానివ్వండి, కనెక్టర్స్ కానివ్వండి, హెచ్డిఎంఐ పోర్ట్స్ కానివ్వండి, ఏవీ పిన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి సేమ్ ఉన్నాయి. బట్ దీంట్లో ప్రతి ఒక్కటి మనం ఏదైనా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్క దానికి ఒక పార్ట్ నెంబర్ అనేది ఉంటుంది. మోడల్ నెంబర్ డిఫరెంట్, పార్ట్ నెంబర్ అనేది డిఫరెంట్. పార్ట్ నెంబర్ మీన్స్ ప్రతి ఒక్క మదర్ బోర్డ్కి ఒక పార్ట్ నెంబర్ అనేది ఉంటుంది. పార్ట్ నెంబర్ అయితే ఫస్ట్ మీకు క్లియర్గా నేను చూపించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు దీని బ్యాక్ సైడ్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది పార్ట్ నెంబర్ అంటారు. VA V28A001439A1 ఇది అనేది పార్ట్ నెంబర్. మీకు దీంట్లో కూడా చూడొచ్చు ఇది ఒక ఇంకో మదర్ బోర్డు. చూడడానికి ఇది 2 ఒకేలాగా సేమ్, 3 కూడా ఒకేలాగా సేమ్ ఉన్నాయి, కొంచెం కలర్ అనేది డిఫరెంట్. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు V28A001439B1 ఇదేమో 9B1, ఇది వచ్చేసి 9A1. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. మేబీ మనం ఏదైనా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చూసేది ఏంటంటే దీని బ్యాక్ సైడ్ మోడల్ నెంబర్ ఏముందని చెప్పేసి దీన్ని చూస్తారు. దీంట్లో మోడల్ నెంబర్ బట్టి
గూగుల్లోకి వెళ్ళి దీని ప్రోగ్రామింగ్ అనేది ఏముంటుంది అనేది సెట్ చేసి తీస్తారు. బట్ కంపల్సరీ మనం చూసుకోవాల్సింది ప్రతి ఒక్క మదర్ బోర్డుకి దీని పార్ట్ నెంబర్ ఏముంది, దీని పార్ట్ నెంబర్ గూగుల్లో సెర్చ్ చేసి దీని ద్వారా మాత్రమే మనం ప్రోగ్రామింగ్ అనేది తీసుకొని ప్రోగ్రామింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ ఉంది అనుకుంటా. ఇంకొక మదర్ బోర్డు కూడా మీకు చూపిస్తాను, దీంట్లో కూడా పార్ట్ నెంబర్ మీరు ఇక్కడ చూడవచ్చు, VA28V28A00142 5A1. ఇక్కడ మీరు 1425A1 అని చెప్పేసి ఉంది, ఇక్కడేమో 1439B0 అని చెప్పేసి ఉంది, ఇక్కడేమో 1439A1 అనేది. అంటే చూడడానికి మూడు బోర్డ్స్ ఒకేలాగా ఉన్నాయి కానీ పార్ట్ నెంబర్ అనేది లాస్ట్లో డిఫరెంట్గా ఉంది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ప్రతి ఒక్క దానికి పార్ట్ నెంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. పార్ట్ నెంబర్ల చూడకుండా మనం ప్రోగ్రామింగ్ చేస్తే కండిషన్ అనేది చేంజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటుంది. కొంతమంది కస్టమర్స్ అంటారు నాకు ఇంతకుముందు ఇచ్చిన ప్రీవియస్ కండిషన్ ఏదైతే ఉందో సేమ్ అదే కండిషన్లో ఇవ్వండి అని చెప్పేసి, ఇన్ కేసు రిపేర్ అవ్వకపోతే సేమ్ అదే కండిషన్లో ఇవ్వండి అని చెప్పేసి కూడా కస్టమర్ ఆర్గ్యూ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి మనం చూసుకోకుండా మనం చేసే మిస్టేక్లో ఇది మెయిన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి మిస్టేక్ అయితే చేయకండి, ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి పార్ట్ నెంబర్ అయితే కంపల్సరీ చూసుకొని ఆ పార్ట్ నెంబర్కి తగ్గట్టు దాని బయాస్ని ఇన్స్టాలేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ప్రోగ్రామింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీవీ అనేది ప్రజెంట్ అయితే రిపేర్ అయిపోయింది, మూడు టీవీస్ కూడా రిపేర్ అనేది కంప్లీట్ అయింది. ఒకసారి మీకు టీవీ అనేది ఆన్ చేసి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. సార్ మీకు ఆన్ చేసి టీవీ అయితే చూపిస్తాను. ఫస్ట్ టీవీ ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది రావాలి, ఓకే. రెడ్ లైట్ అనేది వచ్చేసి అంతే ఉందనుకోండి, దాని ప్రాబ్లం అనేది మనకి ఇంకా సాల్వ్ అవ్వలేనట్టు. మీకు ఐ హోప్ క్లియర్ ఉంది అనుకుంటా. స్క్రీన్ అనేది కూడా ఆన్ అయిపోయింది. ఇక్కడ మీకు ఏవీ అనేది కూడా చూడొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మన సర్వీస్ వచ్చేసి టోటల్ హైదరాబాద్లో ఎనీవేర్ ఎక్కడైనా సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. ప్రాబ్లం బట్టి అక్కడే సాల్వ్ అయ్యేది ఉంటే వాళ్ళ హోమ్ సర్వీస్ అక్కడే రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటే అక్కడే రిపేర్ చేసేస్తాం. ఇన్ కేసు అక్కడ రిపేర్ అవ్వకపోతే సర్వీస్ స్టేషన్కి అయితే తీసుకురావాల్సి వస్తుంది. అది మీకు సర్వీస్ స్టేషన్ కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే, దిస్ ఇస్ సర్వీస్ స్టేషన్. మనకి అక్కడ రిపేర్ అవ్వకపోతే మన దగ్గరికి ఇలా క్యారీ చేసుకుని వచ్చి టీవీస్ అనేది మనకి ఇక్కడ రిపేర్ చేయడానికి అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.